हेलो व्यूअर्स, वेलकम टू वसुतारा। ई रोजु मन रेसीपी मटन कीमा। ई करी राइस इंका चपाती लोकी चाला बागुंटुंदी। चपाती अयिते इंका मंची कॉम्बिनेशन। ई मटन कीमा नी चाला ईजीगा चेसुकोवच्चु। अयिते ई प्रोसेस एंटो ओकसारि चूसेद्दाम रंडी। मेमैते इक्कड 1 केजी वरकु कीमा तीसुकुन्नामु। ముందుగా మటన్ కీమా తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు, షాజీరా, జాపత్రి, అనాస పువ్వు, ఇంకా స్టోన్ ఫ్లవర్ ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి। అయితే స్పైసెస్ మరీ ఎక్కువగా వేసుకోకండి, కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు అందులోనే కాస్తంత కరివేపాకు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి। ఆనియన్స్ వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। కొంచెం ఫ్రై అయిన తర్వాత జాజికాయ తీసుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి। కొంచెం వేసుకుంటే చాలు, జస్ట్ ఫ్లేవర్ కోసం। ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న కీమా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వెల్లుల్లిపాయ తీసుకొని ఈ విధంగా దంచుకోవాలి। దంచుకున్న ఈ వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి। ఈ వెల్లుల్లి కీమాకి మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది। ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కీమాని కుక్ చేసుకోవాలి। ఒక 20 మినిట్స్ తర్వాత 1 టీ స్పూన్ జీరా పౌడర్, ధనియా పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, టేస్ట్కి తగినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా, ఇంకా కాస్తంత కసూరి మేతి తీసుకొని ఈ విధంగా చేత్తో నలిపి వేసుకోవాలి। కసూరి మేతి 1 టీ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది। మూత పెట్టేసి స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి। 5 మినిట్స్ తర్వాత 4 చిల్లీస్, ఇంకా 2 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇవి కుక్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కీమా మొత్తం ఉడుకుతుంది ఈ వాటర్ లో। మూత పెట్టేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కీమా మొత్తం ఉడికించుకోవాలి। కీమా మొత్తం ఉడికిపోయి వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి। అంతే మన ఈ మటన్ కీమా రెడీ అయిపోతుంది। ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయి మటన్ కీమా కర్రీ ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే। ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ఒకసారి ఈ మటన్ కీమా కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఈ రెసిపీని లైక్ చేసి షేర్ కూడా చేయండి।